అయితే భారత్ మాత్రం వెలిగిపోతుంది. కేంద్రం చెబుతున్న మాట ఇది. ఈ మాట నిజమో కాదో తెలియదు, కానీ సంపన్నుల జాబితాలో మాత్రం భారత్ దూసుకెళ్ళిపోతుంది. ఇటీవల జరిగిన ఓ సర్వేలో ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేశాల జాబితాలో భారత్ 6వ స్థానంలో నిలిచింది. ప్రపంచంలో దేశాల సంపద ఎంత, వాటి ఆధారంగా ఏ దేశం స్థానం ఎక్కడ అన్న అంశాలపై ఆఫ్రేషియా బ్యాంకు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అగ్రరాజ్యం అమెరికా ప్రథమ స్థానంలో 62684 బిలియన్ డాలర్లతో అమెరికా టాప్ ప్లేస్ దక్కించుకుంది. 24803 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో నిలిచింది. 19522 బిలియన్ డాలర్లతో జపాన్ మూడో స్థానంలో నిలిచింది. అమెరికా, చైనా, జపాన్ తర్వాత యూకే నిలిచింది. 9919 బిలియన్ డాలర్లతో యూకే ఫోర్త్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత 9660 డాలర్లతో జర్మనీ నిలువగా, 8230 బిలియన్ డాలర్లతో భారత్ 6వ స్థానంలో నిలిచింది. అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారత్ వచ్చే 10 ఏళ్లలో జర్మనీ అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. భారత్ తర్వాత 6649 బిలియన్ డాలర్లతో 7వ స్థానంలో ఫ్రాన్స్, 6393 బిలియన్ డాలర్లతో 8వ స్థానంలో కెనడా, 6142 బిలియన్ డాలర్లతో 9వ స్థానంలో ఆస్ట్రేలియా, 4276 బిలియన్ డాలర్లు 10వ స్థానంలో నిలిచాయి. దేశంలో నివసించే ప్రతి వ్యక్తి సంపదను దృష్టిలో పెట్టుకుని ఆఫ్రేషియా బ్యాంకు గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ సర్వే నిర్వహించింది. స్థిరాస్తి, నగదు, ఈక్విటీలు, వ్యాపారాలు, ఇలా ప్రతి దానిని సంపద ఇస్తారు. ప్రభుత్వ ఆస్తులను మాత్రం ఈ సర్వేలో లెక్కలోకి తీసుకోలేదు. పదేళ్ల సంపద వృద్ధి గణాంకాలను పరిగణలోకి తీసుకుని సర్వే చేసిన సంస్థ చక్కని విద్యా వ్యవస్థ, ఐటీ అభివృద్ధి, రియల్ ఎస్టేట్, కేర్, మీడియా రంగాల్లో 200% వృద్ధి నమోదైనట్లు సర్వేలో పేర్కొన్న గ్లోబల్ హెల్త్ మైగ్రేషన్ సంస్థ వచ్చే 10 ఏళ్లలో చైనా దూసుకుపోతుందని చెప్పింది. ప్రపంచంలో ప్రైవేటు వ్యక్తుల సంపద 215 ట్రిలియన్ డాలర్లుగా సర్వే తేల్చింది. మొత్తం 584,000 మల్టీమిలీనియర్లు ఉండగా వారి సగటు ఆస్తుల విలువ 10 మిలియన్ డాలర్లుగా పేర్కొంది. రానున్న 10 ఏళ్లలో ప్రపంచ సంపద మరో 50% పెరుగుతుందని గ్లోబల్ వెల్త్ మైగ్రేషన్ సర్వేలో పేర్కొంది.